హలో ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వైట్ మామ్స్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో స్పెషల్ రెసిపీ మినప వడియాల పులుసు. సమ్మర్ వస్తే చాలు, అందరి ఇళ్ళ ముందు వడియాలైతే కామన్గా పెట్టుకుంటాము. ఆ వడియాలతో ఈరోజు మనం సూపర్ టేస్టీ అయిన వడియాల పులుసు అయితే పెట్టుకుందాము. ముందుగా కళాయిలో ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వడియాలని ఫ్రై చేసుకోండి. వడియాలు మంచి గోధుమ కలర్ వచ్చే ఈ విధంగా ఫ్రై చేసుకోండి. ఈ వడియాలు మీరైనా ఇంట్లో ఈజీగా పెట్టుకోవచ్చు, లేకపోతే స్టోర్స్లో మనకి అవైలబుల్గానే ఉంటాయి. నిమ్మకాయ సైజ్ అంటే చింతపండుని అయితే నానబెట్టుకోండి. ఇప్పుడు అదే కళాయిలో 1 టీ స్పూన్ తాలింపులు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని, 2 ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసుకోండి. కొంచెం ఉల్లిపాయలు ఎక్కువే వేసుకోండి. పులుసు అనేది కొంచెం స్లైట్లీ తీయగా అండ్ పుల్లగా ఉంటుంది, బాగుంటుంది. దీంట్లో 1 రెబ్బ కరివేపాకు కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేయండి. అలాగే ఇప్పుడు 1 టీ స్పూన్ పసుపు, కూరకు సరిపడా సాల్ట్ అయితే ఇప్పుడే వేసేసుకోండి. కావాలంటే తగ్గితే మనం తర్వాత లాస్ట్లో కొంచెం వేసుకోవచ్చు. పసుపు, ఉప్పు, ఉల్లిపాయలకి మంచిగా పట్టే వరకు ఫ్రై వేసి కలిపేసుకొని, దాంట్లో 2 పచ్చిమిర్చిలు కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. పచ్చిమిర్చి ఎప్పుడు స్టార్టింగ్ వేయకండి, లేకపోతే అవి కొంచెం క్రిస్పీగా తయారవుతాయి. ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో 1 టమాటా వేసుకుంటే సరిపోతుంది. టమాటా కూడా వేసుకొని మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసేసుకొని 1-2 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కుక్ చేసేసుకోండి. దీంట్లో దంచుకున్న అల్లం వెల్లుల్లి 1 టీ స్పూన్ వేసుకోండి. అప్పటికప్పుడు దంచుకొని వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు ఉల్లిపాయలు మంచిగా మగ్గిపోయిన తర్వాత దీంట్లో మనం రుచికి సరిపడా 1.5 టీ స్పూన్ కారం అయితే వేసేసుకోండి. కారం వేసుకున్న తర్వాత 1 మినిట్ అయితే ఉంచేసి కారం స్మెల్ కొంచెం పోయిన తర్వాత దీంట్లో చింతపండు పులుసుని అయితే వేసుకోండి. 1 కప్పు చింతపండు పులుసు, అలాగే 1 గ్లాస్ అనేది వాటర్ అయితే వేసాము. మీరు కన్సిస్టెన్సీ చూసుకొని వాటర్ వేసుకోండి. దీన్ని 5 మినిట్స్ వరకు మరగనివ్వండి మీడియం ఫ్లేమ్లో పెట్టి. చూసారు కదా, పులుసు అనేది మంచిగా చిక్కగా తయారైంది. మీకు కావాలంటే చిక్కగా చేసుకోండి, లేకపోతే కొంచెం వాటర్ వేసుకొని పలచగా కూడా చేసుకోండి. 5 మినిట్స్ తర్వాత వడియాలు అనేది వేసేసుకోండి. వడియాలన్నిటికీ పులుసు మంచిగా పట్టేలాగా ఈ విధంగా వడియాలన్నీ వేసి ఒకసారి మిక్స్ చేసేసి దీన్ని 6-7 మినిట్స్ వరకు మరగనివ్వండి. ఆఫ్టర్ 6 మినిట్స్ తర్వాత చూసరికి ఆయిల్ కూడా మంచిగా బయటకు వచ్చింది, వడియాల్లో పులుసు అనేది కూడా ఇంకిపోయింది. ఇప్పుడు కొత్తిమీర వేసి స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోండి. ఆఫ్టర్ 2 మినిట్స్ తర్వాత చూసారు కదా, పులుసు అనేది మొత్తం వడియాలు పిలిచి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.